వెరీ గుడ్ ఆఫ్టర్నూన్, వెల్కమ్ టు స్మార్ట్ ఇన్వెస్టర్. ఇవాళ మార్కెట్ లో ఆల్మోస్ట్ ఫ్లాట్ గా ట్రేడ్ అవుతున్నాయని చెప్పుకోవచ్చు. ప్రస్తుతానికి సెన్సెక్స్ 10 పాయింట్లు, నిఫ్టీ 5 పాయింట్ల లాభంతో ట్రేడ్ అవుతున్నాయి. బట్ స్మాల్ క్యాప్ మిడ్ క్యాప్ ఇండెక్స్ లో మాత్రం కొంత నెగిటివ్నెస్ కనిపిస్తోంది. 0.43% స్మాల్ మిడ్ క్యాప్ నష్టపోతూ ఉంటే అరౌండ్ 0.4% స్మాల్ క్యాప్ ఇండెక్స్ నష్టపోతుంది ఇండెక్స్ వైజ్ గా చూసుకున్నట్లయితే. కానీ సెక్టర్స్ వైజ్ గా చూసుకున్నట్లయితే ఐటీ అండ్ టెక్నాలజీ, ఐటీ సెక్టర్ ఇవాళ టాప్ గెయినర్గా ఉంది. ఆల్మోస్ట్ 4.8% ఓవరాల్ సెక్టర్ వైజ్గా లాభపడుతోంది. అండ్ టెక్నాలజీ కూడా అరౌండ్ 4.5% లాభాల్లో ట్రేడ్ అవుతుంది. ఆ తర్వాత క్యాపిటల్ గుడ్స్ కూడా స్వల్ప లాభాల్లో ట్రేడ్ అవుతుంది. ఆయిల్ అండ్ గ్యాస్ మాత్రం నష్టపోతుంది, 0.9% ఓవరాల్ సెక్టర్ వైజ్గా నష్టపోతుంది అని చెప్పుకోవచ్చు. ఇక ఇవాళ భారీగా నష్టపోతున్న స్టాక్ సన్ ఫార్మా. ఇవాళ ఇది ఆల్మోస్ట్ ఉదయం 15% దాకా నష్టపోయింది. తర్వాత అక్కడి నుంచి కోలుకొని ప్రస్తుతం అరౌండ్ 13% లాసెస్లో ట్రేడ్ అవుతుంది. సన్ ఫార్మాతో పాటు వేదాంత కూడా అరౌండ్ 3.5% అండ్ లూపిన్ కూడా అరౌండ్ 3.2% నష్టాల్లో ట్రేడ్ అవుతుంది. ఇక లాభపడుతున్న స్టాక్లో ఇవాళ టాప్ గెయినర్ ఇన్ఫోసిస్ అని చెప్పుకోవచ్చు. ఆల్మోస్ట్ 12% గెయిన్స్లో ట్రేడ్ అవుతుంది. అండ్ ఆ తర్వాత భారతీ ఎయిర్టెల్ కూడా అరౌండ్ 4.75%, హెచ్సిఎల్ టెక్ 4.1%, టెక్ మహీంద్రా. సో ఓవరాల్ టెక్ అండ్ ఐటీ అండ్ టెక్నాలజీకి సంబంధించిన స్టాక్స్ ఇవాళ మంచి లాభాల్లో ఉన్నాయని చెప్పుకోవచ్చు. ఇక మార్కెట్ల గురించి మరింత విశ్లేషణ ఇచ్చేందుకు బాలాగారు అండ్ శేషు గారు ప్రస్తుతం అంతా ఉన్నారు. సో గుడ్ ఆఫ్టర్నూన్ బాలాగారు. సో స్పెషలీ ఇవాళ టాప్ గెయినర్ ఇన్ఫోసిస్ అండ్ టాప్ లూజర్ సన్ ఫార్మా, ఈ రెండు, ఒకటి 15% నష్టపోయింది సన్ ఫార్మా, 12% ఇన్ఫోసిస్ లాభపడుతోంది. ఈ రెండింటి గురించి ఫస్ట్ ఏమంటారు? యా బేసికలీ యూనో ఇన్ఫోసిస్ రిజల్ట్స్ వర్ గుడ్ అండి, అండ్ ఈవెన్ ద గైడెన్స్ సీమ్స్ టు బి రియలీ గుడ్. సో కాబట్టి పాజిటివ్ నేచర్ ఆఫ్ ద రిజల్ట్ మనం ఇన్ఫోసిస్ లో చూస్తున్నాం. సన్ ఫార్మాలో రిజల్ట్స్ అంత ఆశాజనకంగా ఉండవు. ఈ క్వార్టర్ కాదు, ఈ ఇయర్ కూడా ఫైనాన్షియల్ ఇయర్ 15 కంటే కూడా కొద్దిగా తక్కువే ఉండొచ్చు, ఆర్ ఆల్మోస్ట్ ఆన్ పార్ విత్ ఫైనాన్షియల్ 15 లాగా ఉండేటట్టు ఉండొచ్చు అని చెప్పి చెప్పారు. కాబట్టి ఆ గైడెన్స్ ఆఫ్ ద ప్రీ రిజల్ట్ సన్ ఫార్మాలో ఇట్స్ టేకింగ్ ఇట్స్ టాల్ అండి. ఐ థింక్ మేజర్ ఇన్స్టిట్యూషన్ సెల్లింగ్ కూడా జరుగుతుంది అక్కడ, ఎందుకంటే ఆల్మోస్ట్ యూనో ఫస్ట్ హాఫ్ లోనే మోర్ దెన్ 2 crore షేర్స్ అని, అండ్ వాల్యూమ్ బేస్డ్ ఎంత ఉంటుంది అనేది మనకి ఎండ్ ఆఫ్ ద డే రేపు కానీ తెలియదు. సో ఐ థింక్ రెండు కూడా రిజల్ట్స్ పరంగానే రియాక్ట్ అవుతున్నాయి. సో వన్ ఈజ్ ప్రీ రిజల్ట్స్, వన్ ఈజ్ పోస్ట్ రిజల్ట్స్, వన్ ఈజ్ పాజిటివ్ అండ్ వన్ ఈజ్ నెగిటివ్. సో బేసికలీ ఐ థింక్ ఈ రిజల్ట్ సీజన్ లో మనకి ఇటువంటివి సెక్టరల్లీ కానీ లేకపోతే స్టాక్ పరంగా కానీ డెఫినెట్లీ విల్ సీ సమ్ వెరీ గ్రేట్ యాక్షన్ ఓవర్ ద నెక్స్ట్ 1 or 2 weeks అండి. సో ఏదైతే సెక్టర్ లో కొంచెం మనకి ఇన్ఫోసిస్ హాస్ బిగన్ విత్ ఎ వెరీ గుడ్ క్వార్టర్. యాక్చువల్లీ మనకి ఈ క్వార్టర్లో యూజువలీ H1B వీసా కాస్ట్ ఒకటి, ఇంక్రిమెంట్స్ ఇటువంటివన్నీ ఉంటాయి కాబట్టి జనరలీ అంత ఆశాజనకంగా ఉండదు ఐటీ కంపెనీస్కి అనే మనకు ఒక అవగాహన ఉంది గతంలో. అండ్ మిడ్ క్యాప్ కంపెనీస్ అయితే దే ఆల్రెడీ గివెన్ అలర్ట్స్ రిగార్డింగ్ ద రిజల్ట్స్, లైక్ పర్సిస్టెంట్ సిస్టమ్స్ కానివ్వండి, KPIT సిస్టమ్స్, జియోమెట్రిక్, ఇవన్నీ కూడా దేవర్ నాట్ సో గుడ్. సో ఇవి చూసుకుంటే మనకి లార్జ్ క్యాప్ మే వెయిట్ త్రూ అండ్ దే రియలీ గో త్రూ ఏ గుడ్ సేలింగ్ పీరియడ్ అనే చెప్పుకోవచ్చు. సో ఐటీలో కూడా మనం ఎనీ డిక్లైన్ ఐ థింక్ వన్ షుడ్ డెఫినెట్లీ టేక్ సమ్ పొజిషన్స్ అండి. ఓవరాల్గా మార్కెట్లో నెక్స్ట్ 10 to 15 days ఐ థింక్ ఇట్స్ గోయింగ్ టు బి ద సేమ్ స్టోరీ అండి, ఎందుకంటే మనకి రిజల్ట్స్ వచ్చినప్పుడు దే విల్ బి సమ్ స్టాక్ స్పెసిఫిక్ యాక్షన్ అండ్ సెక్టర్ స్పెసిఫిక్ యాక్షన్ ఆల్సో. మనకి పార్లమెంట్ ఈ రోజు పొద్దున తెలంగాణ మళ్ళీ కొద్దిగా వాయిదా పడ్డది. సో దిస్ ఈజ్ ఆల్సో గోయింగ్ టు కంటిన్యూ. పొలిటికల్ న్యూస్ విల్ డామినేట్ యూనో ఎకనామిక్స్ అండ్ స్టాక్ మార్కెట్స్ ఓవర్ ద నెక్స్ట్ 2 or 3 days, ఎందుకంటే చాలా మనం పార్లమెంట్లో విల్ సీ లాట్ ఆఫ్ రకస్. అండ్ గతంలో కూడా మనం చూసాం వెన్ బీజేపీ వాజ్ ఇన్ అపోజిషన్ ఆల్సో చాలా రోజులు మనం పార్లమెంట్ అసలు కంప్లీట్లీ స్తబ్జించిపోయి అసలు ఎటువంటి కార్యక్రమాలు చేపట్టకుండా వాయిదా పడ్డ రోజులు కూడా చూసాం. సో వీఆర్ డెఫినెట్లీ గెటింగ్ ఇన్ టు సమ్ పొలిటికల్ మర్కీ నేచర్ ఆఫ్ పార్లమెంట్. బట్ అదర్వైజ్ నెక్స్ట్ 10 or 15 days లో మాత్రం కన్సల్టేషన్ లోనే ఉంటుంది. వెరెవర్ ద స్టాక్ స్పెసిఫిక్ యాక్షన్ మనకు కనిపించి స్టెబిలిటీ కనిపిస్తే మాత్రం దిస్ ఇస్ వన్ ఆఫ్ ద ఫైనెస్ట్ టైమ్స్ టు ఇన్వెస్ట్ ఓవర్ ద నెక్స్ట్ 15 days అని చెప్పొచ్చు. ఓకే, అలాగే బాలగారు ఒక చిన్న విషయం చెప్పండి. జనరల్ గా అందరూ పెరిగితే సంతోషం, హ్యాపీ కానీ, బట్ సన్ ఫార్మా లాంటి స్టాక్ ఒకసారి ఇంతగా పడిందంటే మొత్తం ఇది ఫార్మా సెక్టర్ ని కొంత అవాయిడ్ చేయాలంటారా, లేకపోతే సన్ ఫార్మా ఐసోలేటెడ్ సిచ్యువేషన్ అంటారా? ఇట్స్ వన్ ఆన్ స్టాండ్ అలోన్ బేసిస్ మీద మనం ట్రీట్ చేయాలండి. దిస్ ఇస్ నాట్ గోయింగ్ టు బి ఎ సెక్టోరల్ వీక్నెస్. ఓకే, ఎందుకంటే సన్ ఫార్మా MD దిలీప్ సంఘీ గారు పర్సనలీ వచ్చి రన్ బ్యాక్స్ ఇన్ టేక్ ఓవర్ చేసిన తర్వాత ద ప్యాంగ్స్ ఆఫ్ మర్జర్ అండ్ అక్విజిషన్, అంటే వాళ్ళకి ఇంకా కూడా అంత ఇంటిగ్రేషన్ కుదరట్లేదు. అండ్ వాళ్ళు అనుకున్నంత త్వరలో FDA అప్రూవల్స్ ఏవైతే గతంలో ఆంక్షలు పెట్టారో రన్ బ్యాక్స్ ఇవి ఆల్మోస్ట్ 3 plants మీద. హెలాల్ ఈస్ ద బిగ్గెస్ట్ ప్లాంట్ అండి, మొహాలి, హెలాల్,
అండ్ ఈవెన్ అమెరికాలో కూడా ఒక ప్లాంట్ మీద యుఎస్ ఎఫ్డీఏ వాళ్ళు ఇంపోర్ట్ అలర్ట్స్ పెట్టారు. దే కెనాట్ ఎక్స్పోర్ట్ ఎనీ మెడిసిన్స్ ఫ్రమ్ దీస్ త్రీ ప్లాంట్స్ టు యుఎస్ఏ. సో అవి కొద్దిగా తొందరగా క్లియర్ అవుతారని సన్ ఫార్మా వాళ్ళు గతంలో అనుకున్నారు, బట్ దట్ ఈజ్ నాట్ ద కేస్ టు బి. ఎఫ్డీఏ వాళ్ళు ఇంకా కూడా దేనికి ఏ ఒక్క ప్లాంట్ కూడా అప్రూవల్ ఇవ్వలేదు. కాబట్టి స్పెసిఫికలీ ఇది సన్ ఫార్మా ఒక్కదానికే వర్తించింది. ఇట్ ఈస్ నాట్ ఎ జెనరిక్ ట్రీట్మెంట్ ఫర్ ఆల్ ద ఫార్మస్యూటికల్ ఇండస్ట్రీ. ఓకే, సో శేషు గారి వాళ్ళు టెక్నికల్ గా మార్కెట్లు ఎలా? మార్కెట్స్ లో స్టడీగా ఉన్నాయండి. మార్కెట్స్ లో ఒక అప్ ట్రెండ్ లేకుండా డౌన్ ట్రెండ్ లేకుండా ఫ్లాట్ గా కన్సాలిడేషన్ లో అంటాం మనం, ఆ విధంగా ఉన్నాయి. అయితే ఈ రోజు కొన్ని స్టాక్స్ మాత్రం అంటే ఈ రోజు ఇన్ని రోజులు ఉన్న ట్రెండ్ కొంచెం డిఫరెంట్ గా ఉన్నాయి. అంటే ఇన్ని రోజులు స్ట్రాంగ్ ఉన్న కౌంటర్స్ ఈ రోజు ప్రాఫిట్ బుకింగ్ చూస్తున్నాం. తర్వాత వీక్ ఉన్న కౌంటర్స్ లైక్ ఐటీ అనమాట. ఇన్ని రోజులు మనకి కొంత లాస్ట్ ఒక 1.5-2 months గా చూస్తే కొంచెం ఐటీ సైడ్ వేస్ లో ఉన్న ఈవెన్ మార్కెట్స్ పెరిగినా కూడా. అయితే ఆ ఇన్ఫోసిస్ రిజల్ట్ తర్వాత ఐటీ స్టాక్స్ అన్ని కూడా కొంచెం ఒక బయింగ్ తర్వాత షార్ట్ కవరింగ్ కూడా కొన్ని కౌంటర్స్ రావడం చూసాము. కాబట్టి ఇక్కడ సెక్టర్ చేంజ్ అనేది మారిందని చెప్పవచ్చు. తర్వాత అదేవిధంగా ఫార్మా కౌంటర్స్ ఈవెన్ సన్ ఫార్మా కానీ తర్వాత అదర్ గా గ్లెన్ మార్క్ ఇవన్నీ కూడా లాస్ట్ ఒక 2 months గా చూస్తే మనకి 20% దాకా పెరిగిన ఫార్మా స్టాక్స్ చాలా ఉన్నాయి. అయితే ఈ రోజు ప్రాఫిట్ బుకింగ్ కనపడుతుంది. తర్వాత భారతీ ఎయిర్టెల్ 52-week హై టచ్ అయ్యింది. ఇది మామూలుగా స్లోగా స్టడీగా ఉండే స్టాక్, 4% దాకా పెరిగింది. సో ఈ విధంగా స్టాక్స్ అనేది ఇండివిజువల్ స్టాక్స్ పెరుగుతున్నాయి. అయితే ADAG బ్యాక్ ఇన్ని రోజులు చాలా స్ట్రాంగ్ ఉన్నాయి. లాస్ట్ 1 month గా అవుట్ పర్ఫార్మ్ చేసిన స్టాక్స్ రిలయన్స్ ఇన్ఫ్రా, రిలయన్స్ క్యాపిటల్ కూడా ప్రాఫిట్ బుకింగ్ చూస్తున్నాం. బట్ ఓవరాల్ ట్రెండ్ అనేది నెక్స్ట్ వచ్చే కొద్ది రోజుల్లో ఇదే విధంగా కన్సాలిడేషన్ ఉంటుంది. అయితే ఈ లోపల గ్లోబల్ గా కొంత ఒక సెల్లింగ్ అని వచ్చిందంటే మాత్రం మన మార్కెట్స్ కూడా కొంత కరెక్షన్ అనేది మార్కెట్ లో రావచ్చు. అయితే ఈ రోజు ఇన్ఫోసిస్ రిజల్ట్ అనేది కొంచెం అంటే ఐటీ కంపెనీస్ కి క్వార్టర్ బాగుండు అని అందరూ ఊహించారు. అయితే దానికి అగెన్స్ట్ కొంచెం ఇన్ఫోసిస్ స్ట్రాంగ్ క్వార్టర్ రిజల్ట్ అనౌన్స్ చేయడం అనేది ఈ ఎర్నింగ్స్ మళ్ళీ నెక్స్ట్ వచ్చే కొద్ది రోజుల్లో ఏదైనా మీ ఇండెక్స్ బేస్డ్ స్టాక్ కానీ మంచి రిజల్ట్ గా అనౌన్స్ చేస్తే మళ్ళీ ఆ సెక్టర్ లేకపోతే ఆ స్టాక్ బాగా పెరిగి కొంచెం పాజిటివ్ సంకేతం రావచ్చు. బట్ దీంతోపాటు ఇంతకుముందు బాలగారు పార్లమెంట్ అనేది చాలా ఈసారి చాలా ఇంపార్టెంట్ అని చెప్పొచ్చు. రిఫార్మ్స్ కి కొంచెం ఈ పెద్దపీట వేస్తే కానీ ఈసారి పార్లమెంట్ అంటే సాఫీగా జరిగి వేస్తే మాత్రం డెఫినెట్ గా మార్కెట్స్ అది కూడా పాజిటివ్ గా తీసుకుంటే. అయితే ఎఫ్ఐస్ మాత్రం లాస్ట్ కొన్ని రోజులుగా బయింగ్ చూస్తున్నాము. అయితే నిన్నటి రోజు మాత్రం స్టాక్ ఫీచర్స్ ఇండెక్స్ ఫీచర్స్ సెల్ చేసారంటే ఈ లెవెల్లో వాళ్ళు కొంత కాషియస్ గా ఉన్నారు. కాబట్టి దాని దృష్టిలో పెట్టుకుని ట్రేడ్ చేయమంటాను. ఏదైనా కూడా మిడ్ క్యాప్ కొంత వీక్ ఉన్నాయి ఈ రోజు, నెక్స్ట్ కొద్ది రోజుల్లో కూడా ఇదే విధమైన ట్రెండ్ ఉండే అవకాశం ఎక్కువ. కాలర్స్ ఉన్నారు లైన్ లో మనకి. ఫస్ట్ కాలర్ వెస్ట్ గోదావరి నుంచి రవీంద్ర గారు లైన్ లో ఉన్నారు. హలో, హలో చెప్పండి రవీంద్ర గారు. నమస్తే అండి, నాది CCL ప్రొడక్ట్ 207 లో ఉన్నాయి సార్. ఇప్పుడు ఏం చేయాలి? ఇప్పుడు రిజల్ట్ అనౌన్స్ చేసింది కదా, ఇప్పుడు అమ్మేసి మళ్ళీ లో లెవెల్ లో మళ్ళీ రీఎంటర్ అవ్వమంటారా? ఏంటో ఒకసారి చెప్పనండి. అట్లాగే ట్రిపుల్ ఒకటి 626 లో ఉన్నాయి సార్. ఈ రెండింటి గురించి కాస్త చెప్పనండి. రిజల్ట్ చాలా స్ట్రాంగ్ ఉన్నాయి, ప్లస్ ఈ రోజు చూస్తే దగ్గర చాలా రోజుల తర్వాత ఈ స్టాక్ లో 10% అప్ ట్రెండ్ వచ్చింది. కాబట్టి మీరు అంటే అమ్మొద్దని చెప్తానండి, ఎందుకంటే మీరు 207 దగ్గర కొన్నారు, చాలా రోజుల తర్వాత మళ్ళీ స్టాక్ 200 పైకి రావడం చూసాము. కాబట్టి 220 అనేది ఈ నెక్స్ట్ ఇమీడియట్ లెవెల్ అండి. ఆ 220 దాకా పెరగవచ్చు. ఒక 220 కానీ క్రాస్ అయ్యిందంటే మళ్ళీ ఇంకొక ట్రెండ్ అనేది అప్ ట్రెండ్ ఉంటుంది. ఎందుకంటే ఇంతకుముందు 220 నుంచి రివర్స్ కావడం చూసాము. సరే 220 కానీ క్రాస్ అయిందంటే 240 లెవెల్స్ దాకా రావచ్చు. బట్ ఏదైనా కూడా ఇట్లా పెరుగుతున్నప్పుడే కొంచెం ఒక ప్రాఫిట్ బుక్ చేసుకోవడం మంచిది. కాబట్టి మీరు క్లీన్ గా లెవెల్స్ అబ్జర్వ్ చేసి లేదంటే ట్రైలింగ్ స్టాపర్స్ పెట్టుకుని హోల్డ్ చేయమని చెప్తాను. తర్వాత సిప్లా విషయానికి వస్తే చాలా స్ట్రాంగ్ గా సిప్లా గత మనకి 10-15 days గా చూస్తే 640 లెవెల్స్ నుంచి 680 దాకా రావడం చూస్తామండి. అయితే ఈ లెవెల్లో 680 దగ్గర సిప్లా కొంత రిస్టెన్స్ ఫేస్ చేయొచ్చు. మీరు షార్టర్ పీరియడ్ అయితే మాత్రం క్లోజర్ గా ఆ లెవెల్కి వచ్చినప్పుడు మీరు సిప్లాలో ప్రాఫిట్ బుక్ చేసుకోండి. బట్ ఈ రోజు వచ్చిన కరెక్షన్ ఈ సన్ ఫార్మా గైడెన్స్ వల్ల అన్ని ఫార్మా కౌంటర్స్ లో కొంత సెల్లింగ్ ఉంది. ఈ 1-2 రోజులు దీని ప్రభావం ఉంటుంది. మళ్ళీ సిప్లా రీబోర్న్ కావడానికి అవకాశం ఉంది. వెల్కమ్ బ్యాక్. మన నెక్స్ట్ కాలర్ లైన్ లో ఉన్నారు హైదరాబాద్ నుంచి జగన్నాథ్ గారు. హలో, హలో సార్, నమస్తే సార్. చెప్పండి. ఇప్పుడున్న రేట్లు ఎస్ బ్యాంక్, కోటక్ బ్యాంకు 2 సంవత్సరం కానీ 3 సంవత్సరం కానీ ఉంచగలను, చేసుకోవచ్చునా? ఓకే, యా రెండు కూడా మంచి సెలక్షన్ ఉండండి. కోటక్ బ్యాంక్ అండ్ ఎస్ బ్యాంక్ రెండు కూడా, కానీ కొంచెం ఈ రిజల్ట్స్ వచ్చేదాకా ఆగండి. నెక్స్ట్ 1-10 days లో వస్తాయి, అక్కడ ఫస్ట్ ప్రైస్ పాయింట్ లో కొనండి. బై ఛాన్స్ ఓవరాల్ మార్కెట్ కొద్దిగా వీక్ అయితే అవి కూడా వీక్ అయ్యే ఛాన్స్ ఉంది. సో అబౌట్ 5-7% ఏమన్నా అక్కడ నుంచి పడితే సెకండ్ ప్రైస్ పాయింట్ లో కొనండి. 2-3 years ఉంచుకుంటా అంటున్నారు కాబట్టి రెండు కూడా మంచి సెలక్షన్. యూ కెన్ గో అండ్ బై. ఓకే, నెక్స్ట్ కాలర్ లైన్ లో ఉన్నారు. హలో, హలో చెప్పండి. సార్ నమస్తే సార్. చెప్పండి.
ఓకే ఫెడరల్ బ్యాంక్ వీక్ గానే ఉందండి. రీసెంట్ గా చూస్తే కొంచెం చిన్న స్మాల్ అప్ అండ్ వస్తే వచ్చినా కూడా సస్టైన్ కాలేదు. ఏదైనా కూడా మీరు ఒక 7-8 రూపీస్ తక్కువలో ఉన్నారు. ఇంకా ఈ స్టాక్ కొంత వీక్ కావడానికి అవకాశం ఎక్కువ ఉందండి. బట్ చూడండి, 1-2 రోజుల్లో కొంచెం మీరు 68 లెవెల్స్ కానీ ఆగితే మాత్రం మళ్ళీ స్టాక్ లో ఒక కన్సాలిడేషన్ ఉంటే ఒక చిన్న అప్ అండ్ వస్తుంది. 72 కానీ క్రాస్ అయితే మళ్ళీ మీ లెవెల్ రావడానికి అవకాశం ఉందండి. ప్రస్తుతానికి అయితే హోల్డ్ చేయండి, అరౌండ్ 65-66 దగ్గర స్టాప్ లాస్ పెట్టుకుని దీన్ని హోల్డ్ చేయండి. ర్యాలీలో క్లోజర్ గా మీ లెవెల్కి వచ్చినప్పుడు ఫెడరల్ బ్యాంక్ ని ఎగ్జిట్ కమని చెప్తానండి. వెస్ట్ గోదావరి నుంచి కనకం గారు లైన్ లో ఉన్నారు. హలో, హలో చెప్పండి, వినిపిస్తా? మాన్ ఇండియా కొనొచ్చండి, కేపిఐటి గురించి. ఓకే, కేపిఐటి కొద్దిగా ఈ క్వార్టర్ రిజల్ట్స్ వచ్చేదాకా అవాయిడ్ చేయడమే బెటర్ అండి. దాని తర్వాత యూ కెన్ టేక్ ఏ కాల్ అండి. మ్యాన్ ఇండియా అనేది ఇవన్నీ కూడా చిన్న ఇన్ఫ్రాస్ట్రక్చర్ బేస్డ్ కంపెనీస్ అండి. కాబట్టి మనకి ఈ రిజల్ట్స్ వచ్చిన తర్వాత ఓవరాల్గా డెఫినెట్లీ మ్యాన్ ఇండియా ఉన్న వాటిలో రీజనబులీ ఓకే కంపెనీ. కానీ లిక్విడిటీ అనేది చాలా తక్కువ ఉంటుంది ఈ స్టాక్లో. సో ఈ కారణం మూలాన ఫస్ట్ ప్రైస్ పాయింట్లో కొనగానే అబౌట్ 10-12% తగ్గితే సెకండ్ ప్రైస్ పాయింట్లో కొనండి. బట్ ఎక్కడైనా ఒక న్యూస్ బేస్డ్ కానీ లేకపోతే క్వార్టర్లీ రిజల్ట్ బాగుంది, స్ట్రాంగ్ అప్ ట్రెండ్ ఏదైనా చూస్తే మాత్రం ప్రాఫిట్స్ బుక్ చేయడం మర్చిపోకండి. నెక్స్ట్ కృష్ణా జిల్లా నుంచి రమగారు లైన్ లో ఉన్నారు. హలో, హలో చెప్పండి రమగారు. నమస్తే అండి, చెప్పండి. మరి మీ సిండికేట్ బ్యాంక్ 111 లో, యూకో బ్యాంక్ 69 లో తీసుకున్నానండి. ఈ రేట్ వచ్చే వరకు వెయిట్ చేయమంటారా, వేరే బ్యాంక్ లో ఏదన్నా చూద్దామంటారా? సిండికేట్ బ్యాంక్ అయితే ఉన్న పిఎస్సి బ్యాంక్స్ లో పర్వాలేదండి. బట్ అట్లానే ఈ స్టాక్ మనం చూస్తున్నాం పెరగటలేదు. అయితే బ్యాంక్ నిఫ్టీ చూస్తే బ్యాంక్ నిఫ్టీ మంచి అప్ ట్రెండ్ లో ఉంటుంది మార్కెట్స్ పెరుగుతున్నప్పుడు. అయితే దానికి అనుగుణంగా పిఎస్సి బ్యాంక్స్ పెరగటలేదండి. బట్ ఏదైనా కూడా రిజల్ట్ వరకు చూడండి. రిజల్ట్ కానీ బాగొస్తే మళ్ళీ సిండికేట్ బ్యాంక్ లో మళ్ళీ ఒక ర్యాలీ వచ్చి క్లోజర్ గా 110-112 దాకా రావడానికి అవకాశం ఉంది. లాస్ట్ టైం కూడా చూస్తే అరౌండ్ 140 నుంచి రివర్స్ అయింది. కాబట్టి అప్పటి వరకు మీరు హోల్డ్ చేసి అక్కడ ఎగ్జిట్ కమని చెప్తాను. తర్వాత యూకో బ్యాంక్ గురించి అడిగారు. యూకో బ్యాంక్ మాత్రం చాలా ఫండమెంటల్స్ కొంత వీక్ ఉన్నాయండి. రిజల్ట్ ఏమాత్రం ఎంకరేజింగ్ ఉండలేదు. కాబట్టి దాని ర్యాలీస్ లో ఎగ్జిట్ అయిపోయి దానికన్నా మీరు వేరే సెక్టర్ లో రిజల్ట్ బాగా అనౌన్స్ చేసిన కంపెనీస్ లో ఇన్వెస్ట్ చేసుకోమని చెప్తాను. నెక్స్ట్ వెస్ట్ గోదావరి నుంచి లక్ష్మి గారు లైన్ లో ఉన్నారు. హలో లక్ష్మి గారు, చెప్పండి. లక్ష్మి గారు వినిపిస్తాను, చెప్పండి. మరి బంగారం తీసుకుందాం అనుకుంటున్నామండి. ఎక్కువ అంటే స్టాక్ మార్కెట్ తగ్గుతుందండి, పెరుగుతుందండి? ఇంకానే అంటే మీకు బంగారం కావాలా, స్టాక్ మార్కెట్ గురించి కావాలండి? ఓకే, బంగారం కొనాలనుకుంటున్నారా? అంటే గోల్డ్ కొనాలి అంటే మీరు ఇన్వెస్ట్మెంట్ కా లేకపోతే ట్రేడింగ్ అని అడగలేదండి. బట్ ఇన్వెస్ట్మెంట్ కి అయితే అంటే గోల్డ్ కన్నా ఇప్పుడు మనకి ఈక్విటీ మార్కెట్ చాలా స్ట్రాంగ్ ఉన్నాయి, వాటిలో ఇన్వెస్ట్ చేసుకోమంటారు. మీరు ఆర్నమెంట్ కోసం కొనుక్కోవాలంటే గోల్డ్ ఈ మధ్య కాలపు లోస్ లో ఉందండి. ఇంకా గత 2 ఇయర్స్ గా చూస్తే మనకి ఈ లోస్ లో ఉంది. ఇంకొంచెం ఇంకా ఇక్కడ నుంచి కూడా తగ్గి అరౌండ్ 23,500 ఆ లెవెల్ కూడా రావచ్చు. ఇక్కడ నుంచి 1,000 పాయింట్ దగ్గర తగ్గే అవకాశం ఉంది. కాబట్టి మీరు వెయిట్ చేయండి. వెయిట్ చేసి ఈ కరెక్షన్ లో గోల్డ్ ని ఇన్వెస్ట్మెంట్ కోసం కాకుండా ఆర్నమెంట్స్ కోసం కొనుక్కోండి, ఇన్వెస్ట్మెంట్ కోసం అయితే అవాయిడ్ చేయమని చెప్తాను. గుంటూరు నుంచి శ్రీహరి గారు లైన్ లో ఉన్నారు. హలో శ్రీహరి గారు, మీరు టీవీ మ్యూట్ లో పెట్టి మాట్లాడండి. ఓకే, కాల్ కట్ అయిపోయింది. నెక్స్ట్ కాలర్ లైన్ లో ఉన్నారు. హలో, 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 హలో చెప్పండి. సన్ ఫార్మా 1 ఇయర్ కోసం అని తీసుకున్నానండి, ఉంచుకోవచ్చా? ఏ ప్రైస్ లో తీసుకున్నారండి? అండి, ఏ ప్రైస్ లో తీసుకున్నారు? ఇప్పుడు 100 రూపీస్ డౌన్ లో ఉందండి, 1 లాక్ దాకా పెట్టాను. సో ఇందాకే బాలాగారు చెప్పారు. యా, బేసికలీ వాళ్ళు ఒక ప్రాఫిట్ వార్నింగ్ ఇచ్చారండి. ఈ ఇయర్ అంత రిజల్ట్స్ అనేది బాగుండదు. వాళ్ళకి రన్ బ్యాక్స్ మర్జర్ అయిన తర్వాత దాంట్లో ప్రాబ్లమ్స్ ఇంకా కూడా సార్ట్ అవుట్ కాలేదు అని చెప్పి. సో ఈ కారణం వల్ల ఇంకొద్దిగా వీక్నెస్ ఉండొచ్చండి. కాబట్టి 1 ఇయర్ అంటున్నారు కాబట్టి డెఫినెట్లీ అమ్మడానికి మాత్రం మీరు ప్రయత్నించకండి. ఎందుకంటే ఇంకొక 50-70 రూపీస్ తగ్గితే సెకండ్ ప్రైస్ పాయింట్ లో కూడా కొనండి. 1-1.5 ఇయర్ లో డెఫినెట్లీ ఐ థింక్ మళ్ళీ మీ ప్రాఫిట్స్ కూడా వచ్చే అవకాశం చాలా ఎక్కువ ఉంది. ఇట్స్ నెంబర్ 1 కంపెనీ ఇన్ ఇండియా
అండ్ వరల్డ్ వైడ్ కూడా నెంబర్ 5th కంపెనీ ఇన్ జెనరిక్స్ మార్కెట్ అంటారండి. చాలా స్ట్రాంగ్ ప్లేయర్ కాబట్టి భయపడాల్సిన అవసరం లేదు. నెక్స్ట్ వైజాగ్ నుంచి రామకృష్ణ గారు లైన్ లో ఉన్నారు. హలో, గుడ్ ఆఫ్టర్నూన్ సార్. చెప్పండి రామకృష్ణ గారు. సార్, మేము ఐసీఐసీ బ్యాంక్ తీసుకున్నాం సార్, లాంగ్ బ్యాంక్ అంటే 1 ఇయర్ బ్యాక్, అంటే అగ్రిగేట్ 1530 రేంజ్ లో, అంటే 340 రేంజ్ లోకి వచ్చింది అగ్రిగేట్ లోని. సో ఇప్పుడు ఐసీఐసీ బ్యాంక్ ఏం చేయమంటారు? నెక్స్ట్ అదే విధంగా క్రాంప్టన్ గ్రేవ్స్ కూడా 170 లో తీసుకున్నాను సార్. ఈ క్రాంప్టన్ గ్రేవ్స్ కూడా ఏం చేయమంటారు? ఫ్యూచర్ ఎట్లా ఉంటుంది? ఐసీఐసీ అగ్రిగేట్ ఏమైనా చేయమంటారు? యాడ్ చేసుకోమంటారా అమౌంట్? ఇంకా ఐసీఐసీఐ బ్యాంక్ విషయానికి వస్తే అండి, ఉన్న ప్రైవేట్ బ్యాంక్స్ లో కొంత వీక్ ఉందని చెప్పొచ్చు అండి. హెచ్డిఎఫ్సీ గానీ కోటక్ గానీ ఇవన్నీ కూడా స్టడీగా న్యూ ఐస్ కి, అంటే ఒక క్వార్టర్ కి చూస్తుంటే న్యూ ఐస్ కి రావడం చూస్తున్నాం. బట్ ఐసీఐసీఐ బ్యాంక్ మాత్రం కొంచెం రివర్స్ అండి, 380 నుంచి నాన్ స్టాప్ కరెక్ట్ అయింది. బట్ ఇక్కడ ఆగిందండి అరౌండ్ 285 అండ్ 300 లెవెల్ దీనికి ఆగా, అంటే ఎక్కువ చాలా స్ట్రాంగ్ సపోర్ట్ ఉందని చెప్పొచ్చు. ప్లస్ ఈసారి రిజల్ట్ కానీ బాగుంటే ఐసీఐసీఐ బ్యాంక్ డెఫినెట్ గా ఈ లెవెల్స్ నుంచి పెరిగి అరౌండ్ 340 మీ లెవెల్ దాటి కూడా పోవచ్చు. బట్ రిజల్ట్ వరకు వెయిట్ చేయండి. రిజల్ట్ లో ఒక డీప్ కరెక్షన్ కానీ వస్తే మాత్రం అప్పుడు మీరు ఫర్దర్ కూడా ఐసీఐసీఐ బ్యాంక్ యాడ్ చేసుకోవచ్చు. లాంగ్ టర్మ్ కి ఐసీఐసీఐ బ్యాంక్ మీరు హోల్డ్ చేయమని చెప్తారండి. ఈవెన్ క్రాంప్టన్ గ్రేవ్స్ కూడా విషయానికి వస్తే ఇది కూడా చాలా స్టడీగా ఉందండి. దీన్ని మాత్రం మీరు ఇన్వెస్ట్మెంట్ హోల్డ్ చేయొచ్చు. ఇంకా కావాలంటే మాత్రం రిజల్ట్ తర్వాత ఫర్దర్ కూడా యాడ్ చేసుకోమని చెప్తాను. చాలా స్ట్రాంగ్ గా ఉంది కంపేర్ టు ఐసీఐసీఐ బ్యాంక్. క్రాంప్టన్ గ్రేవ్స్ వచ్చే కొద్ది రోజుల్లో 220 లెవెల్స్ టచ్ చేసే అవకాశం ఎక్కువ ఉందండి. నెక్స్ట్ శ్రీకాకుళం నుంచి భార్గవి గారు లైన్ లో ఉన్నారు. హలో సార్, చెప్పండి. హలో, గుడ్ ఆఫ్టర్నూన్ సార్. చెప్పండి భార్గవ్ గారు. సార్, యాక్చువల్లీ నేను 6 lakhs ఎర్న్ చేస్తాను నెక్స్ట్ ఇయర్ నుంచి, అదే కమింగ్ మంత్ నుంచి. 6 lakhs ఎర్న్ చేస్తున్నారా? హౌ కెన్ ఐ మినిమైజ్ మై ట్యాక్స్ అండ్ వేర్ షుడ్ ఐ ఇన్వెస్ట్ అండ్ ఐ హావ్ నాలెడ్జ్ అబౌట్ టెక్నికల్ అనాలిసిస్ అండ్ ఫండమెంటల్ అనాలిసిస్. సో వాట్ డు యు సజెస్ట్? Because why do I want to minimize my tax? Because I want to contribute to the economy through either stocks or debt or any investment. So I would like to have your suggestion. 6 lakhs per annum and per annum, yes. Okay. యా, యూ బేసికలీ కమ్ ఇన్ ద 30% ట్యాక్స్ బ్రాకెట్ అండి. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు 6 lakhs అంటే మీరు 1.5 lakhs స్ట్రేట్ అవే ఈఎల్ఎస్ఎస్ కి కాంట్రిబ్యూట్ చేయొచ్చు. ఈ ఇయర్ నుంచి యూ కెన్ ఆల్సో కాంట్రిబ్యూట్ 50,000 పర్ యానం ఇన్ టు పెన్షన్ స్కీమ్. సో దట్ విల్ డెఫినెట్లీ టేక్ అవే 2 lakhs. సో బాకీ దాని మీద మీకు స్లాబ్ వైజ్ కూడా ట్యాక్స్ రిడక్షన్ అనేది ఉంటుంది, ట్యాక్స్ తక్కువ కూడా వస్తుంది. సో కాంట్రిబ్యూటింగ్ టు ఎకానమీ త్రూ స్టాక్స్ అనేది అటువంటిది ఏ ఉండదండి. ప్రాబ్లీ ఈ ఈఎల్ఎస్ఎస్ స్కీమ్స్ లో మీరు పెట్టండి. Contributing to the economy, and you can rather buy tax-free bonds which are directly, you know, helping the infrastructure and all. But that should not be the goal, and you should be able to make money for yourself for your retirement. So, ee kaaranam valana meer additional savings edanna unte meeku avagahana ekku market lo lekapothe meer technical analysis vachantunnaru, fundamental analysis kuda vachantunnaru. So, you do not contribute, you want to make money. You should treat it as a business. కాబట్టి మీరు మంచి స్టాక్స్ ఎంచుకుని ఫండమెంటలీ గుడ్ స్టాక్స్ టెక్నికలీ రైట్ పాయింట్ లో వచ్చినప్పుడు కొనుక్కోండి. రైట్. సో అలాంటి మెయిల్ కూడా ఒకటి వచ్చింది, 6 lakhs షార్ట్ టర్మ్ కోసం ఆయన ఇన్వెస్ట్ చేయాలనుకుంటున్నారట. సో బ్యాంక్ ఎఫ్డీలు కాకుండా ఎక్కడ ఇన్వెస్ట్ చేయమంటారని అడుగుతున్నారు. ద బెస్ట్ ఈజ్ మ్యూచువల్ ఫండ్స్ అండి. అంటే మీకు రిలేటివ్లీ సేఫ్ ఇన్వెస్ట్మెంట్స్ కావాలంటే దెర్ ఆర్ మ్యూచువల్ ఫండ్స్ విచ్ ఆర్ యూనో ఎంఐపి ప్లాన్స్ అని ఉంటాయి, బ్యాలెన్స్ ఫండ్స్ అని ఉంటాయి, వేర్ కంప్లీట్లీ ఈక్విటీ ఎక్స్పోజర్ ఉండదండి. ఒక లిమిటెడ్ పోర్షన్ ఈక్విటీలో ఎక్స్పోజర్ ఉంటుంది, మెజారిటీ పోర్షన్ అందులో బాండ్స్ లో, కార్పొరేట్ బాండ్స్ కానివ్వండి, గవర్నమెంట్ బాండ్స్ కానివ్వండి, వాటిలో కూడా ఉంటుంది. కాబట్టి మీరు 6 lakhs ఇన్వెస్ట్ చేయాలనుకుంటే మీకు రిలేటివ్లీ సేఫ్, యూ కెన్ గో విత్ ఎంఐపి అండ్ ఆల్సో ఇన్ టు బ్యాలెన్స్డ్ ఫండ్స్. ఓకే. సో మెయిల్ చూసే ముందు లాస్ట్ కాలర్ ఒక ఉన్నాడు, త్రినాథ్ గారు మార్కాపురం నుంచి. హలో. ఓకే, కట్ అయిపోయింది. సో నెక్స్ట్ అమృతవాణి గారు మెయిల్ చేశారు, ఇన్ఫోసిస్ అండ్ కోర్ ఇండియాలో ఈ లెవెల్స్ లో ఎంటర్ అవ్వచ్చా? షార్ట్ టర్మ్ టార్గెట్స్ ఏమన్నా చెప్తారా అంటున్నారు. కానీ అంటే మీరు ట్రేడింగ్ పరంగా అయితే మీరు ఇన్ఫోసిస్ లో అంటే ఈ రోజు ఆల్రెడీ పెరిగిపోయిందండి, మనం చూసాం దగ్గర 11% దాకా పెరిగింది. కరెంట్ అవర్స్ లో కూడా మీరు తీసుకోవచ్చు, అయితే చిన్న డిప్ కూడా రావచ్చు, ప్రాఫిట్ బుకింగ్ కూడా ఇన్ఫోసిస్ లో రావచ్చు. బట్ ఓవరాల్ ట్రెండ్ అనేది ఈ రోజు డౌన్ ట్రెండ్ కొంచెం అరెస్ట్ అయ్యి అప్ ట్రెండ్ రావడానికి అవకాశం ఉంది. కోల్ ఇండియా కూడా మీరు బై చేసుకోవచ్చు అండి. అయితే కోల్ ఇండియా మాత్రం కొంచెం కాషియస్ కొనమని చెప్తాను, ఇది కొంచెం మార్కెట్ తో పోయే కౌంటర్ కాదు కాబట్టి ఒక 420 ఆ లెవెల్ కి వచ్చినప్పుడు మీరు కోల్ ఇండియా పిక్ చేసుకోండి. ఇది టెక్నికల్ గా అయితే కోల్ ఇండియా ఇమీడియట్ ట్రెండ్ అయితే మాత్రం న్యూ హైస్ కి వెళ్లే అవకాశం ఎక్కువ ఉందండి. జనార్దన్ రెడ్డి గారు మెయిల్ చేశారు, ఐసీఐసీఐ బ్యాంక్ ఫ్యూచర్స్ లో హోల్డ్ చేస్తున్నారట, అలాగే అశోక్ లేలండ్ ఫ్యూచర్స్ 1 lot బై చేయొచ్చా లేదా అని అడుగుతున్నారు.
ఐసీఐసీఐ బ్యాంక్ ఫ్యూచర్స్ అంటే మీరు అంటే కంటిన్యూగా హోల్డ్ చేస్తారా, లేకపోతే ఈ షార్ట్ టర్మ్ కోసం అన్నట్టు కొంతమంది అంటే ఒక 2-3 quarters కూడా హోల్డ్ చేసే వాళ్ళని, బట్ ఇప్పుడు ఇమీడియట్ గా అయితే మాత్రం 320 దగ్గర ఐసీఐసీఐ బ్యాంక్ చాలా హ్యూజ్ రెసిస్టెన్స్ ఉంటుంది. ప్లస్ ఇంకోటి రిజల్ట్ ఈసారి చాలా ఇంపార్టెంట్ అండి, రిజల్ట్ బాగుంటే మాత్రం 320 క్రాస్ అయ్యే అవకాశం ఉంది, కాబట్టి మీరు హోల్డ్ చేయండి. బట్ మార్కెట్ ఈ లెవెల్ కొంచెం ఆగడానికి అవకాశం ఉందండి. మధు మాన్యం గారు మెయిల్ చేశారు, ప్లీజ్ సజెస్ట్ మీ ఫెడరల్ బ్యాంక్ ఆర్ సుజలాన్ ఎనర్జీ 3 months కోసం ఇవి హోల్డ్ బై చేయొచ్చు అని అడుగుతున్నారు. రెండు కూడా వద్దని వద్దని చెప్తానండి. మరి ముఖ్యంగా మీరు 3 months అంటున్నారు, మూమెంటం ఉన్న స్టాక్స్ వెళ్ళండి. సుజలాన్ చాలా పెద్ద ఈక్విటీ చూస్తున్నాం ఈ మధ్య కాలంలో, 28 నుంచి కరెక్ట్ అయ్యి 22 దాకా వచ్చింది, ఏమాత్రం మార్కెట్ పెరిగిన కూడా పెరగటం లేదు. కాబట్టి ఫెడరల్ బ్యాంక్ అండ్ సుజలాన్ రెండు కూడా 3 months కోసం అవాయిడ్ చేయండి. ఓకే, ఇందిరా గడ్డం గారు మెయిల్ చేశారు, బ్యాంక్ నిఫ్టీ 19,200 కాల్ హోల్డ్ చేస్తున్నారట 208 rupees లో, హోల్డర్ ఎగ్జిట్ అని అడుగుతున్నారు. హోల్డ్ చేయండి అంటే బ్యాంక్స్ లాస్ట్ 2 days కొంత వీక్ ఉన్నాయి, అయితే రేపటి నుంచి మళ్ళీ కొంచెం పెరగడానికి అవకాశం ఉంది. అయితే ఏదైనా కూడా వచ్చే కొద్ది రోజుల్లో బ్యాంక్ నిఫ్టీ కన్సాలిడేషన్ లో ఉంటుంది అండి, పెద్ద అప్ మూవ్ ఉండదు, డౌన్ సైడ్ కూడా వచ్చే అవకాశం ఎక్కువ లేదండి. కేవర్ధన్ గారు మెయిల్ చేశారు, స్ట్రాంగ్ లాంగ్ టర్మ్ స్టాక్స్ ఎస్ఐపి త్రూ ఇన్వెస్ట్ చేయడానికి 3 years కోసం సజెస్ట్ చేయమంటున్నారు. యా, ఇట్ ఆల్ డిపెండ్స్ ఆన్ ద కార్పస్ అండి. ఒకవేళ కార్పస్ పెద్దగా ఉంటే డైరెక్ట్లీ స్టాక్స్ లో ఇన్వెస్ట్ చేయొచ్చు, అదర్వైజ్ ద బెస్ట్ రూట్ ఈజ్ మ్యూచువల్ ఫండ్స్ అండి. మ్యూచువల్ ఫండ్స్ లో ఎందుకంటే 5-10 year టర్మ్ లో ఇట్స్ నాట్ సో ఈజీ టు బీట్ ఎ గుడ్ ఫండ్ మేనేజర్ అండి. మంచి ఫండ్స్ కూడా దే గివ్ యూ అన్ యావరేజ్ ఎట్లీస్ట్ 18% ప్లస్, వర్స్ట్ అండ్ బెస్ట్ ఆఫ్ ద టైమ్స్ తీసుకున్న కానీ బ్లెండెడ్ రిటర్న్ అనేది 18% ప్లస్ వస్తుంది. కాబట్టి ద బెస్ట్ వే ఇస్ టు గో ఒక లార్జ్ క్యాప్ ఫండ్, ఒక మల్టీ క్యాప్ ఫండ్, ఒక స్మాల్ క్యాప్ ఫండ్. డెఫినెట్లీ ఈ మూడిట్లో మీరు ఎస్ఐపి చేసుకుంటే యూ విల్ గెట్ వెరీ గుడ్ రిటర్న్స్ ఓవర్ ఏ లార్జ్ లాంగర్ పీరియడ్ ఆఫ్ టైమ్. శివకుమార్ గారు మెయిల్ చేశారు, సిప్లా 544 rupees లో, అమర్ రాజా 802 లో హోల్డ్ చేస్తున్నారట, సో ఎక్స్పెక్టెడ్ టార్గెట్స్ ఏంటి అని అడుగుతున్నారు. ఇక్కడ సిప్లా అయితే 680 కానీ క్రాస్ అయితే మాత్రం 720 దాకా రావచ్చు అండి. అయితే దీని మధ్యలో రిజల్ట్ వస్తాయి, కాబట్టి రిజల్ట్ బాగుంటే మాత్రం మీరు దీన్ని హోల్డ్ చేసి 780 వరకు మీరు అంటే మీ ప్రాఫిట్ని కట్ ఉంచేయమంటాను. ఇది షార్ట్ టర్మ్ టార్గెట్ అండి. ఇన్వెస్ట్మెంట్ కోసం అయితే డెఫినెట్గా సిప్లా 1-1.5 years కోసం అయితే హోల్డ్ చేయదగ్గర స్టాక్. అమర్ రాజా బ్యాటరీస్ విషయానికి వస్తే ఇమీడియట్ టార్గెట్ అయితే మాత్రం 920 levels దాకా రావచ్చు అండి. న్యూ హైస్ కూడా టెస్ట్ చేయొచ్చు, బట్ ఇది కొంత ఓవర్ బాట్ లో ఉందండి. అంటే కంటిన్యూస్ గా పెరిగి మనం చూస్తున్నాం 500 levels నుంచి నాన్ స్టాప్ గా అప్డెండ్ ఉంది, కాబట్టి అరౌండ్ 920 దగ్గర రెసిస్టెన్స్ ఫేస్ చేసే అవకాశం ఉంది. రాజలక్ష్మి గారు గోల్డ్ కొనొచ్చు అని అడుగుతున్నారు, సో ఇందాక శేషు గారు సమాధానం చెప్పారు దానికి. సో శేషు గారు ఇంట్రోడ్యూలో క్లోజింగ్ ఎలా ఉండే ఛాన్స్? క్లోజింగ్ కూడా ఫ్లాట్ గా ఉండే అవకాశం ఎక్కువ ఉందండి, పెద్దగా అప్ సైడ్ ఉండకపోవచ్చు, అయితే లిమిటెడ్ అప్ సైడ్ ఉంటుంది. 8620 అది కానీ క్రాస్ అయితే నిఫ్టీలో కొంచెం క్యాష్ నిఫ్టీలో కొంచెం షార్ట్ కవరింగ్ దాకా రావడానికి అవకాశం ఉంది. బట్ ఏదైనా కూడా ఫ్లాట్ గా ఉంటుంది, స్టాక్ స్పెసిఫిక్ యాక్షన్ ఎక్కువ ఉంది. కొన్ని కౌంటర్స్ లో ప్రాఫిట్ బుకింగ్ కూడా క్లోజింగ్ బేసిస్ లో లైక్ టాటా స్టీల్ చూస్తే ఈ రోజు మార్నింగ్ కొంచెం స్ట్రాంగ్ ఉండడం, తర్వాత ఆల్ ఆఫ్ సడన్ గా టాటా స్టీల్ కరెక్ట్ అయింది. అయితే హిండాల్కో -3% నుంచి ప్లస్ లో రావడం చూసాము. అయితే ఇటువంటి ఒక డిఫరెంట్ కైండ్ ఆఫ్ ట్రేడింగ్ ప్యాటర్న్స్ ఈ రోజు ఉన్నాయి, కాబట్టి ఫ్లాట్ గా ఉంటుంది, స్టాక్ స్పెసిఫిక్ యాక్షన్ ఎక్కువ ఉంటుంది. ఓకే, థ్యాంక్ యూ వెరీ మచ్. సో సెన్సెక్స్ అండ్ నిఫ్టీ రెండు కూడా ఫ్లాట్ గానే ట్రేడ్ అవుతున్నాయి ప్రస్తుతం కూడా. సెన్సెక్స్ అరౌండ్ 10 points, నిఫ్టీ అరౌండ్ 5 points గెయిన్స్ లో ట్రేడ్ అవుతున్నాయి. ఇది వాటి స్మార్ట్ ఇన్వెస్టర్.